అవునండి. ఇప్పుడు ఇన్ని పార్టీలు మారారు కదా, ఇండిపెండెంట్ గా పోటీ ఎందుకు చేద్దాం అనుకోలే ఖైరతాబాద్ నుంచి మీరు? నాకు ఆలోచన రాలే, అవసరం పడలేదు. 1983లో మీ నాన్నగారి మీద ఇండిపెండెంట్ గెలిచారు ఖైరతాబాద్ లో. 83లో సో మీరు అన్న ప్రజాదరణ మీకు బలంగా ఉంటుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలి. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరండి. సరే, ఎవరికి ఎట్లా అవసరం పడితే వాళ్ళు గుండు కొరికిచ్చుకున్నారని మేము కూడా గుండు కొరికిచ్చుకోలేము కదా. ఎట్లా ఎలాంటి టైంలో ఏ అవసరాలు పడితే దాన్ని బట్టి పనిచేసుకొని పోతాం. మీరు అనుకున్నారా ఎప్పుడన్నా మా నాన్న చక్రం తిప్పిన ఒక పార్టీలో నాకు అడుగు పెడతానికి 15 సంవత్సరాలు పట్టింది అని మీరు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రీజాయిన్ అవుతానని అని ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే ప్రయత్నం చేశాను డెఫినెట్ గా రీజాయిన్ అవ్వగలిగాను. నాకు 15 సంవత్సరాలు ఏం పట్టలు అంటే అదో పెద్ద అనుకోని నేను జాయిన్ అయినది కాదు. నా రాజకీయ కెరియర్ ఎట్లెట్లే వెళ్తుంటే నేను అట్లట్లో ముందుకు వెళ్ళాను. నాకు అవకాశం రాలేదు. నాకు ఎట్లెట్లయితే నాకు పనిలో ధ్యాస పెట్టుకున్నాం కానీ పార్టీల మీద కాదు. ఎట్లయితే మాకు అవకాశాలు వచ్చాయో అట్లట్లో మనం పని చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మీ నాన్నగారు ప్రధానంగా వ్యతిరేకించింది ఇద్దరిని అప్పట్లో. మా నాన్నగారు ఎవరిని ప్రధానంగా వ్యతిరేకించలేదండి, పని చేసుకుంటూ వెళ్ళారు. బీజేపీకి మీ నాన్నగారు పూర్తి వ్యతిరేక కదా. బీజేపీ కంటే బీజేపీ సిద్ధాంతాలకు డెఫినెట్ గా వ్యతిరేక. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి 100% అదండి. బీజేపీకి పూర్తిగా సిద్ధాంతాల వ్యతిరేక మీ నాన్నగారు. మీరు ఎందుకు బీజేపీతో కలుద్దాం అనుకున్నారు? నేను ఎప్పుడు కలుస్తానని అనలేదే. అసలు అప్సైడ్ అనుకోలేదు? అనుకోలేదు. ఇందాక మీరు మాట్లాడుతూనే బీజేపీ ఉంది అని చెప్పిన ఆప్షన్ ఉండడం వేరు, మనం తీసుకోవడం వేరు. సో ఇప్పుడు మీరు ఏమంటారు, బీజేపీ ఆప్షన్ ఉంది అంతేగా, నేను ఏ రోజు ట్రై చేయలేదు అంటారు? అవును. అంతేగా? అవును. ఇప్పుడు ఎలా ఉంది మరి, మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఇప్పుడు 2022లో జాయిన్ అయ్యారు మీరు కాంగ్రెస్ లో? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఈసారి అన్న ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని గట్టి హామీతో జాయిన్ అయ్యారా, లేకపోతే ఈసారి అన్న ప్రజాసేవ చేద్దామని జాయిన్ అయ్యారా? ఒక్కటండి, ఇది రాజకీయ పార్టీలలో ఎట్లుంటదంటే అప్పుడప్పుడు సిచ్యువేషన్లు బట్టి ఉంటాయి. డెఫినెట్ గా మేము అనుకున్నది ఒకటే, ప్రజల ఆదరణ ఉండి ప్రజల మధ్యలో ఉండి పని చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా పదవులు వస్తాయి. పదవుల కోసం మనం పనిచేయ అవసరం లేదు, మన కోసమే పదవులు వస్తాయి. సో అట్లా అనుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. సర్వేలు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒకటే చెప్పారు, సర్వేలు బాగుండి ప్రజల మధ్యలో ఉంటే డెఫినెట్గా అవకాశం వస్తుంది. ఇప్పుడు మీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇంకో పేరు బలంగా, ఇంకొకటి ఒక పేరు కాదండి, 2-3 పేర్లు సునీతారావు అని మన మహిళా అధ్యక్షురాలు రోహిణ్ రెడ్డి పేరు కూడా బలంగా, రోహిణ్ రెడ్డి ఉన్నాడు, సునీతారావు ఉన్నారు, వినోద్ రెడ్డి గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. టికెట్ రాకపోతే మీరు ఉంటారా కాంగ్రెస్ లోనే? 100% ఉంటామండి. పార్టీ మారేది లాస్ట్? 100% ఇంకా మా నాన్నగారు ఎలాగైతే ఈ మూడు కండువాల దాంతో ఇదయ్యారో మేము కూడా అట్లనే ఇదైతామండి. సీటు ఇచ్చినా సీటు పక్కకు పెట్టండి, 100% కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ బ్రెత్ వరకు ఉంటారు. 100% మీకే ఆన్సర్ చెప్తాను. మీ ఛానల్ అప్పుడు దాకుంటే వచ్చి మీకే ఆన్సర్ చెప్తాను. సరే చూద్దాం.